2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లు తొలగించేందుకు భారీ కుట్ర జరిగింది. 2019 జనవరి 11 తర్వాత ఎన్నికల సంఘానికి 12,50,000 ఫారం 7 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఎన్వీఎస్పీ ద్వారా గంపగుత్తగా కొందరు ఫారం 7 దరఖాస్తులు చేశారు. వాటిలో దాదాపు 9,50,000 దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలోనే అందాయి. ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారులు ఇతర రెవెన్యూ అధికారులతో పరిశీలన జరిపించగా వాటిలో 1.41 లక్షల మందే అనర్హులు ఉన్నట్లు తేలింది. మిగతా 11 లక్షలకు పైగా దరఖాస్తులు అర్హుల ఓట్లు తొలగించాలంటూ వచ్చినవే. వాటిలో అత్యధికం కుట్రపూరితంగా చేసినవేనని గుర్తించిన ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసింది. ఆ దరఖాస్తులు చేసిన వారిలో 80% పైగా వైకాపా సానుభూతి పరులు ఉన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే వైకాపా అధికారంలోకొచ్చింది. దీంతో దర్యాప్తు పక్కకు పోయింది. సిట్ నివేదిక మోరణ పడింది. ఈ దరఖాస్తుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 19,225 ఓట్ల తొలగింపు కోసం రాగా, అధికారుల పరిశీలనలో వాటిలో 18,858 మంది అర్హులేనని తేలింది. రాప్తాడు నుంచి 9,748, గురజార నుంచి 7,859, భీమిని నుంచి 7,815, అనపర్తి నుంచి 7,358, ఇలా అనేక నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 5,000కు పైగా దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలు 31. రాజాం నుంచి 5,716 దరఖాస్తులు రాగా, అనర్హులైన ఓటరు ఒక్కరేనని తేలింది. దీన్ని బట్టి అది ఎంత పెద్ద కుట్రో అర్థమవుతోంది. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదల్లేని వ్యక్తులు, చనిపోయిన వారి పేరిట అప్పట్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఎప్పటినుంచో ఒకే చిరునామాలో నివసిస్తున్న వ్యక్తుల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించాలని పెద్ద సంఖ్యలో అర్జీలు అందినట్లు నిగ్గు తేల్చారు. తప్పుడు దరఖాస్తులు చేసిన వారిలో కొందరిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు పిలిచి విచారించారు. వారిలో ఎక్కువ మంది వైకాపా సానుభూతి పరులే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 25 కేసులకు సంబంధించి 459 మందిని గుర్తించగా, వీరిలో 413 మంది వైకాపా సానుభూతి పరులు. విజయనగరం జిల్లాలో 140 మందిలో 123 మంది, విశాఖపట్నం గ్రామీణ జిల్లాలో 21లో 19 మంది, రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 58లో 45 మంది, కృష్ణా జిల్లాలో 108లో 65 మంది వైకాపా సానుభూతి పరులని తేలింది. 80% పైగా వైకాపా సానుభూతి పరులు కాబట్టి కేసుల్ని నిర్వీర్యం చేశారని అర్థమవుతోంది. రెండు వేల 2019 ఎన్నికలకు ముందు గంపగుత్తగా వచ్చిన ఫారం 7 దరఖాస్తులకు సంబంధించిన కేసుల్లో నిందితుల్ని ఇప్పటికీ గుర్తించలేకపోవడంపై ఎన్నికల సంఘం, పోలీసులు ఒకరిపైకు మరొకరు నెపాన్ని నెట్టుకుంటున్నారు. కేసుల్లో దర్యాప్తు పురోగతి ఏమిటో చెప్పాలంటూ డీజీపీకి రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సెప్టెంబర్ 14 లేఖ రాశారు. మొత్తం 438 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసులు ఏమయ్యాయని ఆరా తీయగా, అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 9 జిల్లాల పరిధిలోని 127 కేసుల్ని పరిశీలించగా, వాటిలో 107 కేసుల్ని అన్డిటెక్టెడ్ పేరుతో మూసేసినట్లు వెల్లడైంది. 8 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని, 10 కేసుల్ని రీఅసైన్ చేశామని పోలీసు రికార్డుల్లో ఉంది. ఇతర కారణాలతో దర్యాప్తు కొలిక్కిరాని కేసులు మరో 2 ఉన్నాయి. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన నేరాల్ని తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ఈ కేసుల్ని ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోలేదు? మీనా ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులుగా ఉన్నవారు ఏం చేశారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం వెబ్సైట్కు దరఖాస్తులొచ్చిన ఐపీ అడ్రస్లు, మ్యాక్ అడ్రస్లు, ఐఎంఈఏ నెంబర్ల వివరాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయాన్ని కోరామని, కానీ ఇంతవరకు స్పందన లేదని ఓ జిల్లా ఎస్పీ నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుల్ని పట్టుకోవడం కష్టమని, భవిష్యత్తులో ఏవైనా ఆధారాలు లభిస్తే కేసును రీఓపెన్ చేస్తామని, కేసులపై మరో జిల్లా ఎస్పీ ఈ ఏడాది అక్టోబర్ 17 నాటి స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు.